మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 77799789788 వెల్కమ్ టు డాక్టర్ దీప్తి ఫ్రమ్ సొల్యూషన్స్ మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మరియు సర్వీసెస్ కలవు ప్రస్తుతం మన బ్రాంచెస్ హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉన్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత డోనర్ ఏరియా ఫేట్ ఏంటి వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇట్ అని చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి డోనర్ ఏరియా సేఫ్ డోనర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఎఫ్యూఈ టెక్నిక్లో అక్కడక్కడక్కడ రూట్స్ మాత్రమే సెలెక్టివ్గా తీసుకునేసి ముందు ప్లాంట్ చేస్తారు ఇది ఎఫ్యూఈ టెక్నిక్ ఈ ఎఫ్యూఈ టెక్నిక్లో తీసిన ఆ పర్టిక్యులర్ రూట్ ఇక్కడ పెట్టిన ఆ పర్టిక్యులర్ రూట్ ఫర్ ఎవర్ ఇక్కడ నుంచి ఇంక తీసేసాము మళ్ళీ అదే రూట్ అక్కడి నుంచి ఆ రూట్లో నుంచి హెయిర్ వస్తుంది అనేది అపోహ తీసిన రూట్ పోయింది ఇంకా ఇంకా హెయిర్ రావడం సంగతి అటు ఉంచాలి కానీ వెనక అలాగంటే వెనక నుంచి తీస్తే వెనక అసలు హెయిర్ రాదా అంటే ఎందుకు రాదు వస్తుంది ఆ పర్టిక్యులర్ రూట్ నుంచి రాదు కానీ ఆ రూట్ లేదు కనుక పక్కన పైన అడుగున కూడా మనకి రూట్స్ ఉంటాయి వాటి నుంచి హెయిర్ వచ్చేసి మీకు తీసిన గ్యాప్ కనపడకుండా చక్కగా ఫిల్ అయిపోతుంది సో ఎలా దాన్ని కమోఫ్లాచ్ చేయాలి స్కిన్ కనపడకుండా అనేది సర్జన్స్ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు కంగారు పడక్కర్లేదు ఒక్కొక్కరైతే అయితే జీవితకాలంలో రెండుసార్లు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కనుక రూట్స్ని మొత్తం తీసేయరండి ఆ భాగాన్ని షేవ్ చేస్తారంటే అక్కడక్కడ ఉన్న ఆ వంద శా వంద భా వంద శాతం మనం షేవ్ చేసామనుకుంటే ఇరవై ఐదు శాతం మాత్రమే మనం హార్వెస్ట్ చేస్తాము సో వెనక హెయిర్ వస్తుంది కానీ తీసిన రూట్ ఉండదు కనుక తీసిన రూట్ నుంచి రాదు తీసిన రూట్ ఎక్కడుంది ముందు ఉంది వై ఆ తీసిన రూట్ ముందుకు వచ్చినాక అది ఏమైనా బట్టతలు అవుద్దా కాదు డిహెచ్డి రిసెప్టర్స్ దానికి ఉండవు గనక బట్టతలు అవ్వదు కనుక ఆ పర్టికులర్ ఏరియా నుంచి ఆ గ్రాఫ్ట్ తీసి పెడుతున్నాం సో వన్స్ ఇట్ ఈస్ గాన్ ఇట్ ఈస్ గాన్ వెనక ఆ పర్టికులర్ రూట్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఇది చాలా బర్నింగ్ టాపిక్ అనే అనుకోవచ్చండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియని వాళ్ళు లేరనుకోండి బట్ స్టిల్ చిన్న ఉపోద్ఘాతం అయితే ఇస్తాను బట్టతల వ్యవహారం మొదలైనప్పుడు ఈ హెయిర్ లైన్ వెనక్కి రిసీడ్ అవుతున్నప్పుడు రెగ్యులర్గా లేదు జుట్టు బాగా పల్సగా అయిపోయింది గ్యాప్స్ వచ్చేసి స్కాల్ప్ విజిబుల్ అయింది అన్నప్పుడు వెనక నుంచి డోనర్ ఏరియా సేఫ్ డోనర్ ఏరియా నుంచి కొన్ని రూట్స్ని గ్రాఫ్ట్స్ని స్కిన్ గ్రాఫ్ట్తో సహా హెయిర్ రూట్స్ని తీసుకొచ్చి నాటడం జుట్టు లేని చోట నాటడం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది గ్రేడ్స్లో మెజర్ చేస్తారండి గ్రేడ్ త్రీ నుంచి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనీసం ఇరవై ఒక వయసు ఉన్నవారైతే చేసుకోవచ్చు ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇందులో చాలా ఉంటాయి మన ఎక్స్పెక్టేషన్స్ ఎస్థెటికల్గా కొన్ని లిమిట్స్ సర్జన్ మన బాడీ అండ్ బ్లడ్ టెస్ట్ వీటన్నిటికీ అనుగుణంగా మన ఫేషియల్ ఎస్థెటిక్స్ అనటామికల్ ఫీచర్స్కి అనుగుణంగా హెయిర్ లైన్ గీయడము అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ని చూశాక మనకి ఏ మందు వాడాలి ట్రాన్స్ప్లాంటేషన్లో ఏది వాడకూడదు అనేది కూడా సర్జన్స్ చెప్తారు సో ప మంచి పర్టికులర్ ప్లాస్టిక్ సర్జన్స్ ఓరల్ అండ్ మ్యాగ్జిల్లో ఫేషియల్ సర్జన్స్ ఒక్కోసారి డర్మటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఎస్ అర్హులు సో మంచి సర్జన్ ఉన్న చోటనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోండి అలాగే ఖర్చు విషయానికి వస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఛార్జ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా రెండు రకాలుగా ఛార్జ్ చేస్తూ ఉంటారు ఒకటి పర్ గ్రాఫ్ట్ మీకు ఇన్ని గ్రాఫ్ట్స్ పెట్టామండి ఒక్కొక్క గ్రాఫ్ట్ పెడతాము ఇన్ ఒక్కొక్క గ్రాఫ్ట్కి ఇంత ఛార్జ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కొందరు నూట పది రూపాయలని కొందరు తొంభై రూపాయలని కొందరు కొందరు ముప్పై రూపాయలకే చేస్తాం గ్రాఫ్ట్ అంటూ చెప్తూ ఉంటారు మన క్రౌన్ సెస్థెటిక్స్లో మాత్రం పర్ గ్రాఫ్ట్ అనేది ఛార్జ్ చేయబడదు వీ కన్సిడర్ దిస్ టు బి ఎ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ అండి సో ఒక ప్రొసీజర్ లాగా చూస్తాము ఇన్ని గ్రాఫ్ట్స్ పెట్టామా అన్ని గ్రాఫ్ట్స్ పెట్టామా అన్నట్టు కాకుండా ఎందుకంటే ఈ గ్రాఫ్ట్స్కి వచ్చిన చిక్ ఏంటంటేనండి ఇప్పుడు సిల్కీ హెయిర్ థిన్ హెయిర్ ఉన్నవాళ్ళకి ఒక స్ప్లిట్ చేసినప్పుడు ఒక చోట ఒక హోల్ అనుకోవచ్చు అందులో సింగిల్ సింగిల్ గ్రాఫ్ట్ పెట్టినప్పుడు పల్సరీ హెయిర్ రావచ్చు రెండేసి పెట్టాల్సి రావచ్చినప్పుడు మీకు ఖర్చు ఎక్కువ అయిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పర్ గ్రాఫ్ట్ వాళ్ళు తొంభై రూపాయలు అన్నారు తర్వాత మొన్న మధ్య ఒక క్లయింట్ ఇలాగే ఎక్కడో చేయించుకొని చాలా మిస్లీడ్ అయ్యానండి నేను పర్ గ్రాఫ్ట్ అని చెప్పి తీసుకెళ్లారు సగం హార్వెస్టింగ్ అయ్యాక నన్ను లేపి మీకు చాలా పలుసుగా ఉన్నాయండి మీ రూట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్కువ గ్రోత్ సో ఒక్కో చోట ఒక్కొక్కటి పెట్టాల్సిన చోట రెండు కలిపి పెడితేనే తప్ప మీకు యూజ్ ఉండదు సో మనం ఎన్ని గ్రాఫ్ట్స్ అయితే మాట్లాడామో దానికి డబుల్ హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది డబ్బులు కూడా అంతే ఎక్కువ అవుతాయి ఇప్పుడు కట్టండి కడితేనే ఇది కొనసాగిస్తాము అని అన్నారట చాలా బాధపడ్డారు డబ్బుల విషయం అని కాదు కానీ ఈ ఈ మిస్లీడింగ్ ఏంటి ఇదేదో ముందు తెలియదా అన్నట్టుగా సో మన క్రౌన్సెస్థెటిక్స్ సొల్యూషన్స్లో లేదా కొన్ని ప్లేసెస్లో కూడా ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ మీ డోనర్ని బట్టి రెండు పెట్టాల్సి వచ్చినా ఒకటి పెట్టాల్సి వచ్చినా ఎలా పెట్టాల్సి వచ్చినా ఆ తిప్పలేవో మా సర్జనే పడతారు అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్కి ఇంత అని చెప్తూ ఉంటారు సో ప్రైజెస్ విషయానికి వస్తే లక్షన్నర రెండు లక్షల దాకా కూడా కొన్ని కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఉండొచ్చు రెండవది ఇకపోతే క్రౌన్సెస్థెటిక్ సొల్యూషన్స్లో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ప్రైజెస్ ఉంటాయి గనక మీకు లక్ష దాటకుండానే లక్ష లోపలే బాగా లోపలికే ఉంటుంది సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఛార్జెస్ ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు పీఆర్పీలు జిఎఫ్సీ లాంటివి కాంప్లిమెంటరీగా ఇవ్వడం ఆ పది రోజులు వాడాల్సిన మెడిసిన్ని ఉచితంగా ఇవ్వడం ఇలాంటివి ఒక్కొక్కళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తూ ఉంటారు అలాగే ఆ రోజు మీ భోజన వసతుల్ని కూడా చూసుకోవడం ఇలాంటివి మన క్రౌన్ సెస్థెటిక్ సొల్యూషన్స్లో మేము చూసుకుంటూ ఉంటాము